వివేకానందుడు ఆయన సాధించిన జ్ఞానం ఒక్క దెబ్బండి ఒక్క ఉపన్యాసం ఇస్తే 10,000 ఉపన్యాసాలు సరిపో వివేకానందుడు ఇస్తే మా అందరికీ ఆయనే ప్రేరణ అటువంటి వాడు ఉన్నాడే అలాంటి యువకుడు మంది ఎంతమంది సరిపోతారండి వారికి వివాహం కావాలని మాత్రమే మనం కోరుకోవాలి వివేకానందుడు మన ఇంట్లో పుట్టకూడదండి మన ఇంట్లో పుట్టడం దాకా వదిలేయండి నేనే ఒక వివేకానందుడిని అవ్వాలనే ఆలోచన ఎందుకు రాదు ఆలోచన రావాలండి ఖచ్చితంగా నేనే వివేకానందుని అవ్వాలి నేనేం తక్కువ వివేకానందుకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి జ్ఞానం అంతే ఉంది కళ్ళు కళ్ళు ఉన్నాయి చదువుకోగలడు ఆయన చదువుకున్నాడు అన్ని అవయవాలను వినియోగించుకున్నాడు తన బుద్ధిని వినియోగించుకున్నాడు నేను అన్ని చేయగలిగి కూడా ఎందుకు చేయలేకపోతున్నాను అని పదే 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 ఆలోచించుకుంటూ ఉంటే రవ్వంత అయినా ప్రయత్నం మొదలు పెడతాము అందుకే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు మనం ఏదైనా మార్పు తేవాలనుకుంటే మార్పు రావాలని అంట మార్పు ఏమన్నా కిరాణం కొట్లో దొరికి ముడిసరిక అక్కడ దొరికి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతారా మార్పు మనం మారాలండి మనం మారితే దొరుకుతుంది మనం మారితే ప్రపంచం మారుతుంది అందరూ మారాలండి అందరూ మారాలండి ముందు నువ్వు మారాలి ముందు నేను మారాలి నేను మారితే మీకు చెప్పాలి మీరు మారితే మరొకరికి చెప్పాలి అలా ప్రేరణ దొరుకుతుందో తప్ప ఎవరూ మారకపోతే సమాజం ఎక్కడి నుంచి మారుతుందండి మంచికి రోజులు ప్రత్యేకించి వస్తాయి మంచివాళ్ళకి రోజులు లేవు మంచివాళ్ళకి రోజులు లేవు అంటారు రోజులు అంటే ఏమిటండి ఏదో భాద్రపద మాసం శ్రావణ మాసం మంచి రోజులని ఏమైనా చెప్పారా మన తిథుల్లో మనకి ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు ఏదో ఒక భగవంతుడు ఆదివారం సూర్యుడని సోమవారం శివుడని మంగళవారం లక్ష్మీదేవి అని మనం రకరకాల పూజలు చేస్తూ ఉన్నామే గురువారం సాయిబాబా అని మనకి ప్రతిరోజు మంచి రోజు ఏది మంచి రోజు కాదు భగవంతుడు నర్చించిన విషయంలో మనకు ప్రతిదీ మంచి రోజే కానీ ఒక్క మంచి పని చేయాలంటే మాత్రం మంచికి రోజులు లేవు అంట మంచికి ఎందుకు లేదు అండి రోజులు మంచికి రోజులు మనమే సంపాదించి పెట్టాలి ఇదిగో ఇక్కడ ఉన్నామే 100 మంది ఉన్నామా ఎంతమంది ఉన్నామో కానీ మనం అందరం మంచి చేయదలుచుకుంటే పెద్ద విషయమా అండి అది మనం అందరం ప్రేరణ ఒక్కరే చేస్తూ ఉంటే వారికి భయంగా అనిపిస్తూ ఉంటుందండి ఈ వాడిని కూడా మనం చెడగొడుతూ ఉంటాం నువ్వు కూడా తీసేసుకోబోయే లంచం ఏముంటావులే మంచి వాళ్ళకి రోజులు లేవి వాళ్ళ ఇదిగో వాళ్ళు లంచం తీసుకున్నాడు బాగుపడ్డాడు ఇదిగో వీళ్ళు లంచం తీసుకున్నాడు బాగుపడ్డాడు అది చెప్పొద్దండి జీవితం అంతా నాశనం పోయినా సత్యాన్ని కోసమే కట్టుబడ్డాడే హరిశ్చంద్రుడు ఆ కథ చెప్పండి వారికి ఇంకా ధైర్యం వస్తుంది వీరు తీసుకున్నారు వారు తీసుకున్నారని ఉదాహరణ చెప్పొద్దని మనం అదిగో శివుడు చేసిన నిర్ణయం అటువంటిది శివుడు గరళాన్ని స్వీకరించాడు విషయాన్ని స్వీకరించాడు అనగానే మనం అందరం ఆశ్చర్యపోతూ ఉంటామే మన ఇంట్లో ఒక బిడ్డ విషయాన్ని స్వీకరిస్తే మనం ఒప్పుకుంటామా ఇక్కడ విషయం అంటే నిజంగా పదార్థం కాదండి సమాజం తాలూకా వస్తున్న చెడుకి ఎదురు నిలబడే తత్వం ఏదైతే ఉందో అది విషం విషం తీసుకుంటున్న వారు ఉన్నారండి ఈరోజు నేను చెబుతాను రేపు మరొక శ్లోకం ఆధారంగా కూడా మనం చెప్పుకుంటాం అదిగో సరిహద్దుల్లో పోరాడుతున్నారే సైనికులు వారు మన కోసం సువిషయాన్ని స్వీకరిస్తున్నారు మన అందరం ఇక్కడ దర్జాగా కూర్చొని మాట్లాడుకుంటాం ఈయన వేదికలు పెట్టుకుని వారికి వేదిక లేదు పెళ్లి లేదు దీపావళి లేదు సంక్రాంతి లేదు పండుగలు లేవు పబ్బాలు లేవు పెళ్లికి కూడా పట్టుమని 2 రోజులు సెలవు దొరకదండి వారికి పెళ్లికి కూడా 2 రోజులు దొరకదు అదిగో మన కోసం విషం మింగి బతుకుతున్న వారు ఎక్కడైనా ఉన్నారంటే అక్కడ ఉన్నారండి సౌందర్యలహరలో చెబుతారు సుధామ్యప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణి విపద్యంతే విషయే విదిత విదిశత మకాద్వా దివిషద అమ్మవారి గురించి చెబుతారండి దేవతలందరూ మంచి మంచి అమృతాన్ని స్వీకరించినా కూడా చావుకు భయపడుతున్నారు మీ ఆయనేమో నేరుగా విషాన్ని స్వీకరించినా కూడా భయపడటం లేదు ఎందుకో తెలుసా తవ తాతంక యుగళీ మహిమ నీ తాతంకాల మహిమ అమ్మా అని చెబుతున్నారు ఆది శంకరాచార్య సౌందర్యలహరలో చెప్పిన మహర్ శ్లోకం విషయాన్ని స్వీకరించినా కూడా ఆయన ఎందుకు అలా నిలబడ్డాడో తెలుసా అమ్మవారి సౌజన్యం అమ్మవారు అందుకే మనం అంటూ ఉంటారు చూడండి గాజులు అన్నీ వేసుకోవాలని అంటూ ఉంటారండి నిజంగా పతివ్రత లక్షణాలండి మళ్ళీ మళ్ళీ మీరు అందరూ నేను పాదాల మీద పడి వేడుకుంటున్నాను అమ్మ ఒక్క చిహ్నాన్ని కూడా విడిచిపెట్టకండి ముత్తైదీ చిహ్నానికి మా పిల్లలకి మా పిల్లలకి అందరికీ అలవాటు చేయండి వాళ్ళు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి ఆ వేసుకోవటంలో ఉండే ఆనందాన్ని అర్థం చేసుకోవాలి ఇలా చెప్పడంలో నా ఉద్దేశం వస్త్రధారణలో నేను స్త్రీలను వ్యతిరేకించట్లేదు వారి స్వేచ్ఛ వారిదే ఖచ్చితంగా కాదనటం లేదు కానీ చీరలో ఉన్న అందాన్ని బొట్టు పెట్టుకోవటంలో ఉన్న అందాన్ని గాజులు ధరించడంలో ఉన్న అందాన్ని లక్షణంగా ఆ రణాల తెలుగు పిల్ల విగ్రహాన్ని చూపించి చెప్పండి అమ్మ ఒకసారి తెలుగు తల్లి విగ్రహాన్ని చూపించండి ఎంత అందంగా ఉందమ్మా ఆవిడ ముందు మిస్ ఇండియాలు మిస్డ్ వరల్డ్లు సరిపోతారా అది కదా అందం అంటే భౌతికమైన అందం కాదు ఆనందానికి చేరువైన అందం అటువంటి అందం మనకు కావాలి అందుకే పరమశివుడు ఏం చేస్తున్నాడు అశనం గరణం పని కళాపో పరమశివుడు ఆభరణాలు ఏవి ఒకసారి అమ్మవారి షాపింగ్కి వెళ్దామని అడిగిందిట ఆభరణాలు కొనుక్కోవడానికి మనం అంటే బంగారం కొంటాం శివుడు ఏం కొంటాడు ఏమంటే నేను చేతులు పెట్టుకుందాం అనుకుంటానండి వంకీలు వడ్డాణం కావాలని అంట ఒక కట్ల పాము తీసి పారేసేట ఇదిగో చేతి కింద పెట్టుకుందాం అనుకుంటానండి ఇంకో చిన్న పసరపాము తీసి పారేసేట అన్నింటికి పాములే ఇస్తున్నట్టు మరి ఆయన దగ్గర అవే ఉన్నాయి మరి ఏం చేస్తాడు మందులు కొట్టి వాడికి మందులే ఎక్కువ కానీ అన్నింటికి ఏదో మందు తగిలిస్తూ ఉంటాడు వాడు మందులు కొట్టి అంటే నా ఉద్దేశం మామూలు మందులండి అవి కాదండి
అదే గుర్తొచ్చినందుకు కూడా చెబుతున్నా మనం ఇందాక అనుకున్నామే చెడ్డ పనిని కూడా భగవంతుడికి సమర్పించి చేయాలని మందు షాపులకు దయచేసి చేతులెత్తి వేడుకుంటున్నానండి దేవుడి పేర్లు పెట్టకండి దయచేసి దేవుడి పేర్లు పెట్టకండి మీరు ఏ పేరైనా పెట్టుకోండి మీకు అంత ఆనందంగా ఉంటే మీకు జనాల మత్తు మందులు సేవిస్తూ చెడిపోవడం కూడా మీకు ఆనందంగా ఉంది కదా మీ పిల్లల పేర్లు పెట్టుకోండి మీ పిల్లల పేర్లు పెట్టుకుంటారా అంత ధైర్యం ఉందా అంత ధైర్యం ఉందా పెట్టుకునే వారికి ఏ సమాజాన్ని చెడగొట్టే విషయంలో దేవుళ్ళు పేర్లు పెట్టాలా హిందూ సంస్కృతి అంత లోకంగా దొరికిందా దేవుడు పేరు పెడతారా చెడ్డ పనికి మాకు బాధ అనిపిస్తూ ఉంటుందండి చిన్నప్పుడు దేవాలయాల్లో భూత బొమ్మలు ఎందుకని పిచ్చి పిచ్చి పాఠాలు రాసి మా పుస్తకాల్లో చెడగొట్టారు మమ్మల్ని హిందువులకు మాత్రమే మనోభావాలు తక్కువ అండి అన్ని మతాల వారికి ఎక్కువే నాకు అన్ని మతాల పట్ల ఎటువంటి భేదం లేదండి ఈరోజు నా ఉపన్యాసం వినడానికి వచ్చిన వారిలో కూడా అన్ని మతాల వారు ఉన్నారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడానికి నా స్నేహితులలో అన్ని మతాల వారు ఉన్నారు మనకి పరమత సహనం భారతీయతలో మూర్తీభవించిన లక్షణం కానీ మన మతం జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరిచిపెట్టకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ హిందువులు మాత్రం లోకంగా దొరికారా దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకని ఒక మహానుభావుడు పుస్తకం రాశారు మంచి ఉంటే చెవిలో చెప్పమని మంచి ఉంటే చెవిలో మైకులో చెప్పమని చెడు ఉంటే చెవిలో చెప్పమని గరికపాటి నరసింహారావు గారు ఉవాచ అందుకే నేను పేరు చెప్పడం లేదు దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకని 10వ తరగతిలో ఎందుకు పెట్టాలంటే పాఠం ఏ క్రైస్తవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ ఏ పాఠమైనా ఒకటైనా పెట్టారండి నన్ను అడిగితే ఏ మతానికి సంబంధించిన పాఠం కూడా పెట్టొద్దండి అన్ని మతాలు మంచివే నేను ఎవరిని ఏమి అనడం లేదు పెట్టకూడదండి కానీ మనం వ్యతిరేకించలేదు అందుకే పాఠం ఉండిపోయింది అది చదువుతున్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు దేవాలయాల మీద ఉన్న భూతి బొమ్మల దానికి కూడా కారణం ఉంది లేకపోలేదు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిందండి 3వ తరగతి పిల్లలకి కూడా ఏం చేయాలో తెలుసండి నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది దేవాలయాల మీద ఉన్న బొమ్మలు ఏమిటో మీకు తెలుసు 3వ తరగతి పిల్లవాడికి కూడా ఈరోజు అన్నీ తెలుసు 10వ తరగతిలో పరీక్ష అయిపోయాక చెప్పేది కాదండి ముందే తెలిసిపోతుంది ఇప్పుడు అంతా ఎవరికి తెలియదు అందరికీ చిన్నప్పుడే చెత్వరం కాళ్ళ చోట్ల వచ్చేలాగా ఆండ్రాయిడ్ ఫోన్లు తగిలించారు ఇదిగో ఆండ్రాయిడ్ ఫోన్ వాడలేక నేను చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నాను ఆండ్రాయిడ్ ఫోన్ వాడలేక కానీ దాన్ని విడిచిపెట్టలేము అందరూ వాట్సాప్లో పంపిస్తారు అదేదో రోజుకు ఒక అరగంట చూసుకుని వదిలేయాలండి కానీ దాన్ని పట్టుకొని ఉండటం వల్ల మనుషులతో మనుషులు మాట్లాడుకోవటం మానేశారండి సభలో కూర్చుని కూడా 4 ఫోన్లు చూసుకుంటూ ఉంటారు అదొక ఆనందం సరే ఒకవేళ నా ఉపన్యాసం నచ్చకో నేను చెప్పే విధానం తప్పయ్యో మీరు ఫోన్ చూసుకుంటే నేను నా తప్పుగా భావిస్తానండి కానీ పరమ ఆదిశంకరాచార్యులు విగ్రహం ఎదురుగుండా పెట్టుకుని కూడా మనం మరేదో ఆలోచిస్తున్నామంటే భగవంతుడే మమ్మల్ని రక్షించాలి నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే నేను అంగీకరిస్తానండి దానికి నేను ఆసక్తిగా చెప్పట్లేదు రక్తి కట్టించేలా చెప్పట్లేదని నేను ఒప్పుకుంటాను కానీ అది విషయం కాదు మనుషులతో మనుషులు మాట్లాడుకోవటం మానేశారు అందుకే డబ్బా ఫోనే వాడాలండి వాడితే మనుషులు మాట్లాడుకుంటారు మాట్లాడుకోవటం మానేసి పక్క పక్కనే ఉండి ఇక్కడే ఉంటారండి ఏం చేయమంటావు వంట అని మీరు పెడతారు మెసేజ్ బెండకాయ కూర చేయి అంటాడు ఏ రోజు నేనెందుకు చేయాలి ఈ రోజు నీ వంతు కదా అంటారు ఈ మాట మాట్లాడుకోకూడదా ఏ రాముడు సీత ఎంత సరదాగా మాట్లాడుకున్నారు పాపం మాట్లాడుకుందే తక్కువ బతికినంతకాలం దూరంగానే ఉన్నారు ఏమో మనకేం కష్టాలు వస్తాయో ఉన్నప్పుడైనా ఆనందంగా ఉండాలండి ఫోన్లు చూసుకుంటూ ఏముంటారండి కనీసం చిన్నపిల్లలైనా చెడగొట్టకుండా ఉందాం కదా చిన్నపిల్లలకు ఆ ఫోన్లు ఇవ్వకండి దయచేసి చెత్వరం కళ్ళజోళ్ళు వస్తున్నాయండి అందుకని చెబుతున్నా చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతున్న విషయాలు ఇవి కానీ ఒకప్పుడు దేవాలయాల మీద ఈ బొమ్మలు పెట్టినప్పుడు ఎందుకు పెట్టారో తెలుసా పెళ్ళైన దంపతులు అప్పట్లో తీర్థయాత్రలు చేసేవారండి తీర్థయాత్ర అంటే తీర్థం ఉన్న చోట యాత్రకు వెళ్ళటం అంటే అక్కడ నీళ్లు ఉండాలి